నెల్లూరు జిల్లా రాపూరు పట్టణ సమీపంలో మద్దలమడుగు వద్ద వెలసి ఉన్న భక్తుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న శ్రీ 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 రాధా సమేత శ్రీ గోపాలకృష్ణ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా ఆలయ చైర్మన్ శశిధర్ రెడ్డి దంపతులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకులచే స్వామి అమ్మవార్లకు పూల అలంకరణ, వేద మంత్రాలతో విశేష పూజలు అభిషేకాలు నిర్వహించి వైకుంఠ ఏకాదశి పండుగ విశిష్టతను భక్తులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఉత్తరద్వార దర్శన భాగ్యం కల్పించడం జరిగిందని, అదేవిధంగా ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు మధ్యాహ్నం అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ హఫీజ్, సూర్యనారాయణ రెడ్డి, నారాయణ తదితరులు ఉన్నారు. ఈరోజు మహాపర్వదినం. రాపూర్ మండల ప్రజలందరికీ కూడా ఈరోజు తొలి ఏకాశి ఏకాదశి శుభాకాంక్షలు, ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మద్దిలముడుగులో వెలసినటువంటి శ్రీ రాధా గోపాలకృష్ణ స్వామి ఆలయం నందు ఉత్తరద్వారం తెరవడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున పూజలు మొదలుపెట్టి తర్వాత ద్వారం నుంచి పూజలు చేసుకుంటూ తర్వాత ఉత్సవ విగ్రహాలు ఇవన్నీ కూడా పూజా కార్యక్రమం చేయడం జరిగింది. అనంతరం అభిషేకాలు, ఆ తర్వాత భక్తులందరూ విచ్చేయడం, వాళ్ళందరికీ కూడా తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భోజన సదుపాయం కూడా కల్పించడం జరిగింది. ఇక్కడ భక్తులందరూ వచ్చేసి అందరూ కూడా ఆశీర్వాదం తీసుకొని ప్రతి ఒక్కరు కూడా భగవంతుని కృప పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.